మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. 1,000 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న ట్రిపుల్ఆర్ యుఎస్ లో ఇంకా అదే హవాన్ని కొనసాగిస్తోంది. అక్కడ $14 మిలియన్ వసూలు చేసింది. ఇక బాలీవుడ్ లో 300 కోట్ల క్లబ్ లో చేరినట్టే అంటున్నారు. ఇక విడుదలైన నెల దగ్గర పడుతున్న టైంలో మరో 30 దేశాల్లో ఈ మూవీ సందడి చేయబోతుందట. కేజీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా వచ్చింది చాప్టర్ 2. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. KGF 2 వరల్డ్ వైడ్ గా హల్చల్ చేస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో సుల్తాన్ సాంగ్ వదిలింది ఫిల్మ్ టీమ్. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తోంది. హిందీ మూవీ జెర్సీ ఈ శుక్రవారమే విడుదలవ్వాలి, కానీ KGF 2 పోటీ వద్దని 22 వాయిదా వేశారు. అయితే అసలు కథ తనదని, తెలుగు జెర్సీ కూడా తన కథ కాపీ అంటూ రూపేష్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దివాలని తనెప్పుడో రాసుకున్న కథనే కాపీ చేశారంటూ ఫైర్ అయ్యాడన్న వార్త హాట్ టాపిక్ అయింది. ఆచార్య మూవీ టీం కాజల్ రోల్ తీసేసిందంటున్నారు. ప్రెగ్నెంట్ అవటం వల్లే కాజల్ కొన్ని సీన్స్ చేయలేదని, దీంతో తన పాత్ర తాలూకు సీన్స్ ని తీసేశారని ప్రచారం జరుగుతోంది. కోలట్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ చేస్తున్న సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంది. నిన్నటికి 50% టాకీ పార్ట్ పూర్తయిందని, ఇక కొత్త స్కెడ్యూల్ లో పాటల షూటింగ్ జరగబోతుందట. బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో టాప్ 3 సౌత్ సినిమాలే ఉన్నాయి. బాహుబలి, KGF, RRR లే టాప్ పొజిషన్ లో ఉండటంతో అసలు బాలీవుడ్ అంటే ఏంటనే ప్రశ్నని సంధిస్తున్నాడు వర్మ. సదరన్ డబ్బింగ్ సినిమాలు బీటౌన్ ని శాసిస్తున్నాయనేలా తన ప్రశ్న ఉందంటున్నారు సినీ జనం. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీయబోతున్న మూవీ థ్రిల్లర్ జానర్ లో రాబోతుందట. తమ్ముడి కోసం పోరాడే అన్న చివర్లో తమ్ముడితోనే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అన్న లైన్ తో తెరకెక్కబోతుందంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ లైన్ నెట్ లో హల్చల్ చేస్తోంది.